మెగా ఫిల్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం కనీ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజేకర్ హీరోయిన్ గా నటిస్తుంది ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనాసాన్స్ ఫిలిమ్స్ బ్లూ వాటర్ క్రియేటివ్ పథకాలపై సిద్ధు ముద్దా అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నారు సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది మరో ఇరవై శాతం మాత్రం పెండింగ్ ఉంది ఇలాంటి టైంలో ఊహించిన విధంగా గనీ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కొంత స్క్రిప్ట్ మార్చమని వరుణ్ తేజ్ కోరాడట దీనికి తోడు ఆల్రెడీ షూట్ చేసిన దాంట్లో కూడా కొన్ని వరుణ్ కు నచ్చలేదని సమాచారం నచ్చని సీన్స్ ను రీషూట్ చేయమని వరుణ్ తేజ్ కోరాడట దానికి కిరణ్ నిరాకరించడంతో సినిమాకు అడ్డంకులు ఏర్పడినట్టు తెలుస్తుంది అయితే కిరణ్ కొర్రపాటి సినిమా తీస్తున్న విధానం వరుణ్కి నచ్చలేదని ఈ విషయంపైనే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని దాంతో గనీ సినిమా ఆగిపోయిందని వార్తలు గత కొద్ది రోజుల నుంచి నెట్టింట్లో చక్కర్లో కొడుతున్నాయి గనీ ఆగిపోయిందనే ప్రచారంపై దర్శకుడు కిరణ్ స్పందిస్తూ ఈ వార్తల్లో నిజం లేదని ఇప్పటి వరకు వచ్చిన గనీ పై వరుణ్ తేజ్ చాలా సంతోషంగా ఉన్నారని మా మధ్య విభేదాలు లేవంటూ వార్తలను ఎవరూ నమ్మకండి అంటూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు ఈ సినిమాను జూలై ముప్పైన వరల్డ్ గా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ తేదీకి గనీ రాదు అని ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలు సునీల్ శెట్టి నవీన్ చంద్ర ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సెమలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం